Hello, Namaste, welcome to my channel AP Political Fever. Let's start the video for today. So, మనం ఇదివరకే పలు నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేశాము. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలైన అనంతపూర్, కర్నూలు, కడప కంప్లీట్ అయినాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లా స్టార్ట్ చేద్దాము. ఇది పీలేరు నియోజకవర్గము. ఇది వచ్చేసి ఓసీ జనరల్ కాన్స్టిట్యున్సీ, రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ వచ్చేసి 2009లో కాన్స్టిట్యున్సీ డిలిమిటేషన్ తర్వాత వాయిపాడులోని కొన్ని మండలాలు, పీలేరులోని కొన్ని మండలాలు కలిపి ఈ పీలేరు నియోజకవర్గాన్ని చేయడం జరిగింది. సో దీనికి 2004 ముందు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా నడిచేది. 2009 నుంచి ఇక్కడ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి చీఫ్ మినిస్టర్ కూడా అయిందనమాట. సో ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూస్తే 2004 పెద్దిరెడ్డి గారి రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 22,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 2009లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మెయిన్ పర్సన్ గా ఈ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగి ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళని ఆధిపత్యాన్ని ఈ నియోజకవర్గం పైన తగ్గించడానికి ఈ నియోజకవర్గాన్ని ఇలా డిజైన్ చేశాడు అని చెప్పుకుంటా ఉంటారు. సో 2014-19లో చింతల రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సిపి తరఫున 15,300+7,800 మెజారిటీలతో ఇక్కడ నుంచి గెలుపొందారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పైన ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తూ ఉన్నారు. ఈ చింతల రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీ, ఈ పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీ, ఈ నల్లారి ఫ్యామిలీ, ఈ మూడు ఫ్యామిలీలకి బలమైన పట్టు ఈ నియోజకవర్గం పైన ఉందని చెప్పొచ్చు. ఇంకా ఈయన వచ్చేసి మనందరికి విదితమే, ఇప్పుడు మినిస్టర్గా కూడా ఉన్నాడు జగన్ గారి గవర్నమెంట్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈయన దాదాపు 4 సార్లు పీలేరు నుంచి ప్రాతినిధ్యం వహించాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఈయన పుంగనూరుకి వెళ్లాల్సి వచ్చింది. ముఖ్య కారణం ఏంటంటే ఆయనకు పట్టున్న మండలాలన్నీ పుంగనూరులో పోవడం వల్ల ఆయన పుంగనూరుకి వెళ్ళిపోయాడు. దీని తర్వాత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు వాయపాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ నియోజకవర్గాన్ని ఆల్మోస్ట్ దీంట్లో కలిపేయడం వల్ల ఈయన ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా గెలిచి రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం చీఫ్ మినిస్టర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ చీఫ్ మినిస్టర్గా పనిచేసిండు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నాడు. ఈయన వచ్చేసి చింతల రామచంద్రారెడ్డి. ఈయన ఇప్పుడే ఎమ్మెల్యేగా కాకుండా దానికి ముందు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మొత్తం ఈ నియోజకవర్గంలో 4 సార్లు ఈ చింతల రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా వస్తున్నారు. ఈయనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి గట్టి సంబంధంతో, మంచి సమన్వయంతో పనిచేసుకుంటున్నారని చెప్పొచ్చు. సో ఇంకా 2024 క్యాండిడేట్స్ వచ్చేసరికి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి టీడీపీ నుంచి. ఇంకా చింతల రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు 2014లో జై సమైక్యాంధ్ర పార్టీ వాళ్ళ అన్నగారు పెట్టిన పార్టీలో పోటీ చేసి కూడా దాదాపు చాలా దగ్గరికి వచ్చారని చెప్పొచ్చు. 175 కాన్స్టిట్యున్సీలలో ఏకైక డిపాజిట్ వచ్చిందంటే ఈ కాన్స్టిట్యున్సీలోనే. వీళ్ళకి నల్లారి ఫ్యామిలీకి నియోజకవర్గంలో చాలా మంచి పట్టుంది. కానీ గత 2 ఎన్నికల నుంచి ఓడిపోతా వస్తా ఉన్న సానుభూతి, ప్లస్ ఈ నియోజకవర్గంలో బలిజలు కూడా క్రియాశీలకంగా ఉంటారు. బలిజలు, ముస్లింలు, ఎస్సీలు, రెడ్లు ఈ నియోజకవర్గంలో కీ అని చెప్పొచ్చు. కొద్దిగా కమ్మలు ఇవన్నున్నా కూడా చాలా తక్కువ. సో ఈ ఈ రేషియో చూసుకుంటే ఈసారి చింతల రామచంద్రారెడ్డి గారికి కొద్దిగా టఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఈయన పాపం 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు అనే ఒక సానుభూతి ఎక్కువగా ఉంది. రెండోది వచ్చేసరికి ఇంకా ఆయన రామచంద్రారెడ్డి గారి పనితీరు పైన కూడా జనాలు అంత ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు అనేది ఒకటి. ప్లస్ ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా బీజేపీతో పొత్తుండటం వల్ల ఆయన కూడా ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు భారీ మెజారిటీ అని చెప్పలేము, స్వల్ప మెజారిటీ, అది కూడా 2-3 వేల మెజారిటీతోనే ఇక్కడ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ లాస్ట్లో వేవ్ కానీ సీన్లు కానీ మారితే అటు అయినా తిరగచ్చు. సో ఏ ఈ సీట్ మాత్రం ఎవరు గెలిచినా కూడా 3-4 వేల మెజారిటీ అటో ఇటో ఉంటుంది అని నేను ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రెడిక్షన్తో మీరు ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.